చాలా సంతోషం ఈరోజు ఇద్దరు షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం నేను మనస్ఫూర్తిగా పార్టీ తరఫున వారిద్దరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను చెన్నూరు శాసనసభ్యులు పనిచేసి అక్కడ ముఖ్యంగా కార్మిక రంగంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు అనేక రోజులుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి సంజీవరావు గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అదే విధంగా బెల్లంపల్లి మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారు వీరిద్దరూ కూడా ఈ రోజు బీజేపీలో చేరడం మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది వారి యొక్క సేవలు పూర్తి స్థాయిలో పార్టీ ఉపయోగించుకుంటుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరింత బలపడడం కోసం పూర్తి స్థాయిలో ఒక సమిష్టి నాయకత్వంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం వచ్చేటువంటి రోజుల్లో యొక్క బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టడం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎంఐఎం పార్టీ గాని ఈ మూడు పార్టీలు గతంలో కలిసాయి ఈ రోజు కలిసాయి ఈ మూడు పార్టీలు ఒకే తాను ముక్కలే గతంలో ఈ రెండు పార్టీలు బిఆర్ఎస్ గాని అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని అనేక ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు ప్రభుత్వాలలో కలిసి పనిచేశారు అదే విధంగా మజ్లిస్ పార్టీ తోటి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రెండు పార్టీలు అనేక సందర్భాలలో కలిసి పనిచేశారు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు ఇటువల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి పూర్తి స్థాయిలో వారికి అనుకూలంగా ప్రచారం చేసినటువంటి సభలు సమావేశాలు పెట్టినటువంటి స్వాగతాలు పలికి ఊరేగింపులు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మూడు పార్టీలు కూడా ఒకటే ఏదైతే ఈ రోజు పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో అవిశ్వాస తీర్మానంలో ముగ్గురు కలిసి సంతకాలు పెట్టడము మరి అక్కడ జరిగినటువంటి ప్రదర్శనలో ఒకే వేదిక నుంచి ఈ యొక్క పార్టీల వాళ్ళు ప్రసంగించడం ఏదైతున్నదో తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రెండు పార్టీలు కావచ్చు లేకపోతే మజ్లిస్ పార్టీ కావచ్చు ఇవి కుటుంబాల కోసం పనిచేసేటువంటి పార్టీలు కుటుంబ నాయకత్వం కోసం పనిచేసేటువంటి పార్టీలు బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా నియంత పార్టీలు ఈ రెండు పార్టీలు కూడా ఫ్యామిలీ పార్టీలు దేశం కంటే రాష్ట్రం కంటే
ప్రజల కంటే కుటుంబమే ముఖ్యమైనటువంటి పార్టీలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాని బిఆర్ఎస్ పార్టీ గాని కుటుంబం ద్వారా పెత్తనం చేయడం ప్రజాధనాన్ని దోపిడీ చేయడం మరి ఈ రోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో మనకు తెలుసు ఈ రోజు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటుందో ఏ రకంగా అవినితిని పెంచి పోషిస్తుందో ఏ రకంగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా దుర్మార్గంగా వేరిస్తుందో మనం చూస్తున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ కుటుంబ పెత్తనం పోవాలి ఈ కల్వకుంట్ల ప్రభుత్వం పోవాలి దోపిడీ చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ యొక్క రాజ్యం పోవాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రజలు మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బిఆర్ఎస్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరి నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించి మరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామనేటువంటి ధీమతో ముందుకు వెళ్తా ఉన్నాం తప్పకుండా దిశలో మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ మరి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చాయో అతి వర్షాల కారణంగా అనేక జిల్లాలలో ప్రజలు ఇబ్బందుల గురవుతా ఉన్నారు నిన్న మేము భూపాలపల్లిలోని కొన్ని గ్రామాలు పర్యటించడం జరిగింది అదే విధంగా వరంగల్ హన్మకొండ నగరాల్లో ఉన్నటువంటి బస్తీలలో కూడా పర్యటించాను కానీ ఈ రోజు వరకు కూడా బాధితులకు ఏ రకమైనటువంటి సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదు భారతీయ జనతా పార్టీ గాని అనేక సామాజిక సంస్థలు గాని కొద్దిపో సహకారం అందిస్తున్నప్పటికీ కూడా యాజ్ ఎ గవర్నమెంట్ పూర్తిగా మరి నిర్లక్ష్యం వహిస్తా ఉంది ఈ యొక్క వరద బాధితుల కోసం ఆదుకోవడం కోసమో మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాన మరి నిదులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ ఉన్నప్పటికీ కూడా సుమారు 900 కోట్ల పైచిల్లుకు కనీసం తాత్కాలికంగా బాధితులను ఆదుకోవడం కోసమో ఎందుకు సహకారం అందించడం లేదో మరి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరి పూర్తిగా అర్థమవుతా ఉంది ఇప్పటి వరకు కనీసం వాళ్ళకు ఆహారం కానీ లేక ఆర్థిక సహాయం కానీ ఏది ఇవ్వలేదు ఈ రోజు నుంచి కేంద్ర బృందాలు కూడా వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి అక్కడ జరిగినటువంటి అన్ని రకాల నష్టాన్ని అంచనా వేయడము రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించడము చేయనున్నారు నేను ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అదే విధంగా హోమ్ మంత్రి గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి తక్కువ సమయంలో మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బృందాన్ని ఇక్కడ అతివర్షాల కారణంగా వరదల్లో నష్టపోయినటువంటి ప్రజానీకం సంబంధించినటువంటి ఇబ్బందులను తెలుసుకోవడం కానీ నష్టాన్ని అంచనా వేయడం కానీ పంపించినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి మా పార్టీ నాయకులందరూ కూడా అనేక జిల్లాలలో పర్యటిస్తా ఉన్నారు జిల్లా కమిటీలు కూడా పూర్తి స్థాయిలో బాధితులకు అండగా ఉండే విధంగా అన్ని రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నారు ఈ రోజు మరిన్ని జిల్లాలలో కూడా ఆ రకంగా ఆయా జిల్లా శాఖల తరఫున సహకారం అందిస్తా ఉన్నాం